జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము, క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము, 4వ శ్లోకము. ఋషిభిః బహుధా గీతం ఛందోభిః వివిధైః పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిః వినిశ్చితైః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, ఈ క్షేత్రమును గురించి, క్షేత్రజ్ఞుని గురించి మహాత్ములైనటువంటి ఋషులు చాలా రకాలుగా వివరించి ఉన్నారు. అంతేకాదు, ఎన్నో వేద మంత్రాలలో కూడా ఈ క్షేత్రముని గురించిన, క్షేత్రజ్ఞుని గురించినటువంటి వివరాలు తెలుపబడి ఉన్నాయి. అంతేకాకుండా బ్రహ్మసూత్రాలు కూడా ఈ క్షేత్రముని గురించి, క్షేత్రజ్ఞుని గురించి సహేతుకముగా, నిశ్చయాత్మకముగా నిర్ణయింపబడి ఉంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు తాను చెప్పబోతూ ఉండేటటువంటి ఈ క్షేత్రమును గురించి, క్షేత్రజ్ఞుని గురించినటువంటి వివరాలు శాస్త్రము చేత నిర్ణయింపబడినటువంటివే అని కృష్ణ భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ ఉన్నటువంటి వివరాలన్నీ కూడా, ఈ ఉపదేశములన్నీ కూడా శాస్త్ర ప్రమాణమైనటువంటివే అన్న విశ్వాసాన్ని కలిగి ఉంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి 1-8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి, ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ,
నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 7వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజ, ప్రహ్లాదుడు శ్రీ నారసింహస్వామి వారిని ప్రార్థన చేయగానే, స్తోత్రము చేయగానే శ్రీ నారసింహస్వామి వారు ప్రహ్లాదుడితో ఈ రకంగా అంటూ ఉన్నారు. ఓ ప్రహ్లాద, ఓ ఆయుష్మంతుడా, నన్ను ప్రసన్నుడిని చేసుకోకుండా ఎవ్వరూ నా తత్వాన్ని పూర్తిగా తెలుసుకోలేరు, నా వైభవాన్ని, నా మహిమను తెలుసుకోలేరు. ప్రహ్లాద, దృష్ట్వా మాం నా పునర్జంతుః ఆత్మానం తప్తుం న అర్హతి. ఇక ఒక్కసారి నా దర్శనము లభించిందంటే, ఒక్కసారి నేను ప్రసన్నుడిని అయ్యాను అనంటే ఇక శోకించవలసినటువంటి అవసరమే ఉండదు. ఓ ప్రహ్లాద, అందరి కోరికలను నెరవేర్చేటటువంటి వాడిని నేనొక్కడినే కనుక సాధు పురుషులు నన్ను అనేకమైనటువంటి రూపములలో ఆరాధిస్తూ ఉంటారు. ఓ ప్రహ్లాద, ఏదైనా వరం కోరుకో అని శ్రీ నారసింహస్వామి వారు అనగానే ప్రహ్లాదుడు అనన్య భక్తి కలిగినటువంటి వాడు కనుక ఏమీ కోరలేదు. అనన్య భక్తి అనంటే భగవంతుడా నువ్వే కావాలి అని కోరినవాడు ప్రహ్లాదుడు. భగవంతుని నుండి వేరొక వరాన్ని పొందాలి అనేటటువంటి కోరిక లేనటువంటి వాడు ప్రహ్లాదుడు కనుక ఏ వరాన్ని కోరుకోలేదు. తనకు స్వామి పట్ల ఉండేటటువంటి అనన్య భక్తికి
కోరిక కోరితే అది ఒక విఘ్నము అని భావించినవాడు కనుక ప్రహ్లాదుడు. చిరుమందహాసముతోని నారసింహస్వామి వారితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓయి భగవంతుడా, మాం ప్రలోభయ, దయచేసి నన్ను ప్రలోభ పెట్టకు స్వామి. అసురకులములో పుట్టటం వలన సహజంగానే నాలో కోరికలు ఉంటాయి, దానికి తోడుగా నువ్వు కూడా నన్ను ప్రలోభ పెట్టకు తండ్రి. ఈ సంసార చక్రాన్ని చూసి నేను భయపడుతున్నాను, నాకు ముక్తిని ప్రసాదించవా తండ్రి. త్వాం ఉపాశ్రిత, నీ చరణారవిందములనే ఆశ్రయిస్తున్నాను అంటూ ప్రహ్లాదుడు శ్రీ నారసింహస్వామి వారిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః, కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః, కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం, హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము 4వ శ్లోకము. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్, బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్, బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.